హాయ్, వెల్కమ్ టు నైన్ వైబ్స్. నేను మీ శ్రావణి. భారత్లో ప్రజాస్వామ్యం ఉంది. ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. గెలుస్తామో లేదో పక్కన పెడితే స్టార్ హీరోలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల మీద ఏదో ఒక పార్టీ నుంచి లేదంటే ఇండిపెండెంట్గానో పోటీ చేస్తూ కొంతమంది సర్వైవ్ అవుతూ ఉంటారు. సరిగ్గా ఇలాంటి సీనే ఇప్పుడు పిఠాపురంలో రిపీట్ అయ్యింది. పిఠాపురం అనగానే మనకి టక్కున గుర్తొచ్చే పేరు పవన్, వంగగీత. వీళ్ళిద్దరిలో పవన్కి ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయన్నది అందరికీ తెలుసు. అలాంటిది వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరు, గెలవనని తెలిసి కూడా ఎందుకు పోటీ చేస్తున్నాడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఓవైపు పార్టీ నాయకులందరూ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతుంటే, ఇండిపెండెంట్గా పోటీ చేసేవాళ్ళు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు పిఠాపురం ఏపీలో హాట్ సీట్. ఎందుకంటే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటే వైసీపీ నుంచి ఎంపీ వంగగీత బరిలో ఉన్నారు. అయితే ఓ కొత్త వ్యక్తి నేనున్నానంటూ పిఠాపురం నుంచి బరిలో దిగాడు. పవన్ కళ్యాణ్ పోటీలో ఉండడంతో అందరి అటెన్షన్ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంపైనే ఉంది. కానీ పవన్ మీదున్న అటెన్షన్ అంతా తన వైపుకు తిప్పుకున్నాడు ఓ సామాన్యుడు. నామినేషన్ వేసిన వారిలో ఏడిద భాస్కర్ రావు అనే వ్యక్తి ఉన్నాడని తెలియగానే ఎవరాయన అంటూ ఆరాతీస్తున్నారు. ఇంతకీ ఏడిద భాస్కర్ రావు ఎవరంటే చెప్పులు కుట్టుకునే సాధారణ వ్యక్తి. అసలు ఏడిద భాస్కర్ రావు ఎందుకు పోటీ చేస్తున్నాడంటే, ఆయన డిగ్రీలో పొలిటికల్ సైన్స్ చదివారు. ఉద్యోగాలు సరిగ్గా లేకపోవడంతో తన కుటుంబాన్ని పోషించుకునేందుకు చెప్పులు కుట్టుకునే పనిచేశాడట. అయితే తనలాగా ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలా నిరుద్యోగులు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదని పిఠాపురం నుంచి ఇండిపెండెంట్గా బరిలో దిగారట. తాను గెలిస్తే ఏ సమస్యలను పరిష్కరిస్తాడో మేనిఫెస్టోలో రెడీ చేసి చూపించారట భాస్కర్ రావు. మీకు నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తేనే ఓటు వేసి గెలిపించండి అని అంటున్నారు భాస్కర్ రావు. ఏది ఎలా ఉన్నా పెద్ద పెద్ద వాళ్ళ మీద పోటీ చేసి ఒక రకమైన స్టార్డమ్ క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడని అంటున్నారు విశ్లేషకులు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైన్ వైబ్స్.